ఇది మేమే, ఏడ్చేది మేమే. నేను తిరిగాలి కొట్టారండి మొన్న, మరి బై మిస్టేక్ ఈనాడు పేపర్లో ఒక ఫోటో పట్టాభి గారిది పాత ఫోటో వస్తే, అంటే అదే చొక్కా వేసుకున్నాడు ఆయన దురదృష్టవశాత్తు. సో అదే కరెక్ట్ అనుకుంటే బై మిస్టేక్ వచ్చింది, తర్వాత సాగే చెప్తారు. మరి సాక్షిలో ఆదిరెడ్డి భవాని ఎలా నాయుడు గారు అమ్మాయి సభలో లేని రోజు అంతకు ముందున్న ఫోటో ఒకటి పెట్టి సభలో స్పీకర్ గారి మీద దాడి చేశారని చెప్పి మాట్లాడి పేపర్లో వేశారే, అప్పుడు ఎవడు పడితే ఆడు కొందరు మంత్రులు తమ వాచాలత ప్రదర్శించి రామోజీరావు గారిని సభకి తీసుకురండి, నుంచోబెట్టండి ఇక్కడ అన్నారు. రామోజీరావు గారు ఫోటోలు ఎన్ని చూస్తాడంటే ఎవడు ఫోటో వేశారు, ఏం ఫోటో వేశారు, మాట్లాడితే మనకి ఏడుపు, ఆ పెద్ద ఆయన చూస్తే ఏడుపు, దిక్కుమాలిన ఏడుపు. మాట్లాడారు, మరి ఇప్పుడు భారతీ రెడ్డి గారికి తీసుకొస్తారా, లేకపోతే తెర వెనక పెట్టుబడులు అందరి దగ్గర సేకరించిన కేసులు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డిని తీసుకొస్తారా, ఇంకెవరిని తీసుకొస్తారు, అడగడానికి ఎవరికైనా దమ్ముందా? తెలుగుదేశం వాళ్ళు అడగరు, ఎందుకంటే వాళ్ళకి సంస్కారం ఉంది కాబట్టి. సంస్కారహీనులైన మీరు మరి అక్కడ అడిగారు కదా, అదే వాచాలతో ఇది కూడా అడుగుతారా, దమ్ముందా అడగరు. బట్ ఆత్మపరిశీలన చేసుకోండి. మరి భగవంతుడు అనేవాడు ఉన్నాడు, మా జగన్ కూడా చెప్తూ ఉంటాడు కదా పైన ఉన్న భగవంతుడు ఎప్పటికప్పుడు స్టడీ చేస్తాడని. మరి మీరు రామోజీరావు అంత మాట అన్నారో లేదో, మరి అన్న వారం రోజులకి మనకు పడింది, మరి ఇప్పుడు పిలుస్తారా పిలవరా? ఇప్పటికీ రామోజీరావు సభకు రావాలి అని అంటారా, అనగలరా? సో భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, కొంత టైం ఉంటుంది ఆ పీరియడ్ ప్రకారం, ఇంకా ఎల్లకాలం నా అబద్ధాలే నమ్ముతారు, నాకే ఓటేస్తారు అని అనుకోవటం పొరపాటు. అంటే మనం మారకుండా మన నటనకే అన్నిసార్లు ప్రజలు పడిపోతారు అనుకోవటం, నటన తెలిసాక పడిపోతారు అనుకోవటం పొరపాటు. నిన్న సాక్షి పేపర్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు, ఏంటిరా అంటే ఇంత పొరుగు కట్టుకట్టు పెట్టాడు కదా ఎమ్మెల్యే గారు, ఇవాళ అసలు కట్టు తీసి ఓటేస్తాడా లేకపోతే నాకు చేయబోయిందని చెప్పి ఏదన్నా ఎబ్బెబ్బాయిని ఓటేస్తాడో మనకు తెలియదు ఆయన. సో ఏదైనప్పటికీ కూడా తన నటనే కాకుండా తన తోటి ఎమ్మెల్యేలతో కూడా అద్భుతమైన నటన్నే, ఇన్స్పెక్టర్లతో కూడా అద్భుతమైన నటన్నే ప్రదర్శిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టాలి అని ఒక మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తాడు. అరే అసలు ఆయన సభలో లేడు, మరి ఎవరో బాల వీరాంజనేయులు గారిని ఇల్లే చెత్త కొట్టేసి తిరిగి వాళ్ళకే దెబ్బ తగిలినట్టుగా మాట్లాడి ఆ వీడియో రిలీజ్ చేయట్లేదు. దొంగ ఫోటో రిలీజ్ చేశాడు సాక్షిలో, ఆదిరెడ్డి భవాని ఉన్న ఫోటో అది దొంగ ఫోటో అని తెలిసిపోయింది. ఆ వీడియో రిలీజ్ చేయకుండా ఎవడు పడితే ఆడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి, ఆ చట్టాన్ని ఇంతగా దుర్వినియోగం చేస్తారు. మంచి చట్టం, దాన్ని సజావుగా వాడుకుంటే చట్టం నాలుగు కాలాల పాటు ఉంటుంది, లేదంటే కొట్టేస్తారు. ఇంటి సభలో వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయరు మీరు, కొట్టింది మనం కాబట్టి రిలీజ్ చేయట్లా చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా అడుగుతున్నా, మీరు నిజంగా ఫ్రాడ్ చేసి ఉండకపోతే రిలీజ్ చేయండి ఆ ఫుటేజ్, ఎవడెవరు కొట్టాడో తేలిపోతుంది కదా. అది రిలీజ్ చేయకుండా సరే ఎవడో వాగాడు, ఓ దిక్కుమాలినాడు వాగాడు, దాని మీద సాక్షి పేపర్లో క్వార్టర్ పేజీ రాసుకోవాల్సిన అవసరం ఉందా? చంద్రబాబు నాయుడు మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి, దీనికి కుట్ర వెనుక చంద్రబాబు నాయుడు గారే ఉన్నాడు అని ఈ రాతలో ఇలా ఉండగా ఇంకొకటి రాస్తాడు, స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఖాయం అని ఒక మంత్రి అంటాడు, ఆ మంత్రి అన్నాడు అని ఇంకోటి మాట్లాడతాడు. ఇష్టం, ఎస్సీ ఎస్టీ కేసు ఒకసారి, స్కిల్ డెవలప్మెంట్ ఒకసారి, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ స్కిల్ డెవలప్మెంట్ ఎంత అద్భుతంగా ఇంప్లిమెంట్ చేశారు, అందులో జరిగింది ఏంటి అనేది. అంటే
అసలు ఏమీ జరగదు అంటే చేసేస్తే అసలు మన మీద ఉన్న కేసులకి ఎంత జరగాలి ఏమీ ఆలోచన లేకుండా మాట్లాడితే ఇప్పుడు ఒక విజయాన్ని కవర్ చేసుకోవడం కోసం మనం ఇన్ని వికిలి చేష్టలు వికిలి ఎలిగేషన్లు పెడితే అవతల వ్యక్తి ఇంకా ఎక్కువ ఎదుగుతాడు అని చేత సాధ్యమైనంత వరకు మన పిచ్చిబాబుని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఓకే, నిజంగా తప్పు చేస్తుంటే ఎంక్వైరీ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, అయిన తర్వాత మాట్లాడండి. అంతేగాని అక్కడ ఏమీ లేదు కాబట్టి మనం ముందే వాగాల్సిందంతా వాగేయటం, సో జనాల్లో ఒక రకమైన అప్రతిష్ట క్రియేట్ చేయాలనే భావన. కానీ దానివల్ల వాళ్ళ ప్రతిష్ట పెరుగుతుంది, అప్రతిష్ట మనకు మిగులుతుంది అనే ఇంగిత జ్ఞానం భగవంతుడు, మేము నమ్మిన భగవంతుడు, మీరు నమ్మిన భగవంతుడు కూడా, వారు వేరు వేరు అయినప్పటికీ కూడా అందరి దేవతలు కలిసి మనకి మీతో పాటు వాగుతున్న కొంతమంది పనికి మాలిన వాళ్ళకి సత్బుద్ధి ప్రసాదించాలని చెప్పి మీ దేవుని మీరు, మా దేవుని నేను కోరుకున్నాం. వాళ్ళ